మాకు 36-36 విధానంలో వ్యవసాయం చేసే పద్ధతిని తెలియజేయండి. తెలియజేస్తాం. ఘనజీవామృతము పశులేరు పోసుకున్న తర్వాత ఈ రెండు మట్టి ఈ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఘనజీవామృతము పశులేరు కలిపిన తర్వాత ఈ విధంగా గుంత నింపుకున్న తర్వాత మొక్క నాటుకోవాలి. అది మొక్క నాటే ముందు ఈ కవర్ను పూర్తిగా తొలగించి పక్కకు వేయాలి. ఈ మొక్క యొక్క ఈ గడ్డను కదలకుండా, ఒకవేళ ఈ గడ్డ కదిలినట్టయితే ఈ ఏర్లు అన్ని కదలని కాస్కరం ఉంటుంది, మొక్క చనిపోని కాస్కరం ఉంటుంది. మొక్క నాటిన తర్వాత ఈ గడ్డ భాగం వరకు మనం మట్టి పూర్తి చేసుకుంటాం అన్నట్టు. ఈ విధంగా నింపుతాం. నింపిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. మొక్కను నాటిన తర్వాత ఈ విధంగా నీరు అందివ్వాలి. అన్ని మొక్కలు కూడా ఇదే విధంగా పూర్తి చేసుకోవాలి. ఇదే విధంగా 25 మొక్కలు కూడా పూర్తి చేసుకోవాలి. అన్నిటికీ చేసిన తర్వాత ఇదే విధంగా నీరు అందియాలి. 7 అంతస్తులో మామిడి మొక్కలు 4 మూలల వచ్చే విధంగా చూసుకోవాలమ్మా. అన్న, 4 మూలల మామిడి మొక్క నాటినా కదా, ఇప్పుడు ఏం మొక్క పెడుతున్నావు? 6 అంతస్తులో పండ్ల మొక్కలు, చిన్నపాటి పండ్ల మొక్కలు ఉంటాయమ్మా, అందులో బొప్పాయి, దానిమ్మ, నిమ్మ, జామ. అదే 6 అంతస్తులోనే మరి కరివేపాకు, మునగ, ఉసిరి ఇవన్నీ కలిసి ఉంటాయమ్మా ఇందులోనే. ఇందులో సీతాఫలం కూడా ఉంటుందమ్మా. ఏడో అంతస్తు, 6 అంతస్తు అయిపోయింది కదా, ఇప్పుడు 5 అంతస్తులో ఏం విత్తుకుంటున్నావు? ఇప్పుడు 36x36 మోడల్ ఉంది కదమ్మా, ఇందులో ప్రతి 4.5 అడుగులకి ఒక కంది, ఇంకోటి ఆముదము, అదేవిధంగా 22 మొక్కలు కందులు వస్తుంటాయి. చుట్టూతా ఒక 3-4 ఆముదం మొక్కలు రావాలమ్మా. అయితే ఈ కంది ఆముదం మొక్కల పైకి మన కూరగాయల పంటలు ఉన్నాయమ్మా, బీర, ఆనము, అట్లాంటి చెట్లన్నీ దానిపైకి పారనిక్కే అవకాశం ఉంది, పంచి పంటలను ఇస్తాయి. నాలుగో అంతస్తులో ఏం పెట్టుకోవాలి? 4 అంతస్తుకు 2 బెడ్లు తీసుకుంటాం. ఈ ఒక బెడ్లో కూరగాయలు, టమాటా అవి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి బెండ విత్తనాలమ్మా. గోకర బెండ 4 అంతస్తులో విత్తుకుంటాం. ఇవి గోకర విత్తనాలమ్మా, లేదా చెవులకాయ విత్తనాలు అని కూడా అంటారు దీన్ని. బెండ గోరుచిక్కుడు విత్తనాలు ఈ 4 అంతస్తులు నాటుకుంటాం కదమ్మా, వాటిని సాళ్ళు కొట్టి సాళ్ళల్లో నాటి మన్ను కప్పే విధంగా చూసుకోవాలి. ఇవి నెల రోజుల మొక్కలు. ఇవి ఇంకో 15 రోజులు అయితే కాపుకు రావడం జరుగుతుంది. ఇవి కూరగాయల మొక్కల్లో చెవులకాయమ్మా. ఇవి 70 రోజుల్లో మనకు కూరగాయలను ఇస్తుంది. వంకాయ మొక్కలమ్మా, పూత రావడం జరిగింది, ఇంకో 10 రోజుల్లో మనకు కాపు వచ్చి. ఇది టమాటా నారమ్మా, ఇది పూత దశలో ఉంది ఇప్పుడు, ఇంకో 10-15 రోజుల్లో క్రాప్ అందుకోవడం జరుగుతుంది. ఇవి మిరప మొక్కలమ్మా, ఇవి 4 రోజుల మొక్కలు. కూరగాయల మొక్కలు నారు నాటుకుంటాము, లేదు నారు కాకపోయినా విత్తనాలైనా విత్తుకోవచ్చు. విత్తుకోవచ్చు. ఈ కూరగాయలు ఏమిటంటే టమాటా, మిరప, వంకాయ, బెండకాయ విత్తనాలు ఈ 4 అంతస్తు బెడ్లో వేసుకుంటాము. ఇప్పుడేం చేస్తున్నావు అన్న? ఇప్పుడు 4 అంతస్తు అయిపోయింది కదమ్మా,
తర్వాత మూడో అంతస్తులో మనము ఆకుకూరలు విత్తుకోవాలి. ఆకుకూరలో భాగంగానే పాలకూర, పుంటికూర, మెంతికూర, ధనియాలు ఇవన్నీ ఆకుకూరలు విత్తలారమ్మా. ఇవి మెంతులు, ఇవి తోటకూర విత్తనాలమ్మా, ఇవి పాలకూర విత్తనాలమ్మా, ఇవి ధనియాలు, విత్తనాలు వేసుకున్న తర్వాత పారతో ఈ విధంగా చేసుకున్నట్టయితే విత్తనం లోపలికి పడి మంచిగా మొలుస్తుందమ్మా. ఇవి కొత్తిమీర మొక్కలమ్మా, ఇవి మెంతెం విత్తనాలమ్మా, ఇది మెంతెం కూరమ్మా. ఇది నెల రోజులకు ఈ విధంగా రావడం జరిగింది. ఇవి పాలకూర విత్తనాలమ్మా, ఇలా చల్లుకున్న తర్వాత పారతో కిందికి మిందికి చేసి లేవాలి, కానీ నీరు వదులుకోవాలి. ఇవి ఒక నెల రోజుల్లోనే మనం ఇంటికి వాడుకోవడానికి వీలయ్యే విధంగా వచ్చేస్తుంది. నెల రోజుల లోపలనే తెంపుకొని మనం వాడుకున్నట్లయితే మళ్ళీ తర్వాత ఇగురు వచ్చేసి మళ్ళీ తొందర లోపలనే మళ్ళీ పాలకూర మనకు వచ్చేస్తుంది. ఇవి పుంటికూర విత్తనాలు, దీన్నే మరి గోంగూర అని కూడా అంటారమ్మా. ఇవి గోంగూర విత్తనాలమ్మా. పుంటికూర విత్తనాలు ఇలా చల్లుకున్న తర్వాత పార తీసుకొని ఇంతకు ముందు చేసుకున్నట్టే చేసుకోవాలమ్మా. ఇవి గోంగూర, ఇది ఒక నెల లోపలనే మనం వంట చేసుకోవడానికి వీలుగా వస్తుందమ్మా. ఇవి తోటకూర విత్తనాలమ్మా. విత్తనాలు సన్నగా ఉన్నందున చాలా పతలగా లేకుంటే ఉసుక కలుపుకొని చల్లుకున్నట్టయితే పలచగా పడతాయండి. ఇవి తోటకూర విత్తనాలు చల్లుకున్నామా, ఇవి నెల లోపే మనకు వంట చేసుకోవడానికి వీలయ్యే విధంగా పెరిగిపోయింది. రెండో అంతస్తులో తీగ జాతికి సంబంధించిన కూరగాయలు వేసుకుంటామమ్మా. ఆనంకాయ, బీరకాయ, కాకర, తీగ చిక్కుడు, బుడుమకాయ కూడా వేసుకుంటామమ్మా. కీర దోశ విత్తే విధానము ఇట్లా ఒక ఇక్కడ విత్తిన తర్వాత ఈ నుంచి ఒక ఫీటు దూరంలో ఇంకో విత్తనము, ఇది దూరం దూరం ఒక ఫీటు దూరం గ్యాప్ వచ్చే విధంగా చూసుకొని విత్తుకోవాలమ్మా. ఇవి కాకర, ఇది బీర. ఇవి కాకర విత్తనాలు, ఇవి కూడా నెల రోజుల మొక్క అమ్మా. ఇది ఇవి తీగ జాతికి సంబంధించిన బీర నెల రోజుల మొక్కలు. ఇది తీగ విశాలంగా వారేది కనుక దూరం దూరం నాటుకోవడం మంచిది. ఇవి దోసకాయ విత్తనాలు నాటినామమ్మా. ఒక నెల రోజుల వరకు ఈ విధంగా మొక్కలు వచ్చినాయి. ఇది చిక్కుడు విత్తనాలమ్మా. తీగ జాతికి సంబంధించిన బెడ్లో రెండో అంతస్తులో ఈ విత్తనం వేసుకోవాలి. ఇవి చిక్కుడు విత్తనాలమ్మా. ఈ మొక్కలు ఈ విధంగా వచ్చాయి. మొదటి అంతస్తులో మొదటి బెడ్లో దుంప జాతికి సంబంధించిన కూరగాయలు విత్తుకుంటాము. అందులో ఉల్లి, క్యారెట్, వెల్లిపాయలు వేసుకుంటాం, వెల్లిగడ్డ. ఇవి క్యారెట్ విత్తనాలమ్మా, ఇప్పుడు విత్తుకున్న విత్తనాలు. ఇవి దుంపజాతికి చెందిన మొక్కలమ్మా, క్యారెట్ మొక్కలు. ఇవి వీటిని మొదలు చూస్తే మనం కొత్తిమీర మొక్కల్లాగా కనబడుతుంటాయి, కొద్ది పెరిగాక దాని అసలు రూపం కనబడుతుంది. ఈ దుంపజాతికి సంబంధించిన మా వెల్లిపాయలు, ఇవి ఒక్కొక్క పాయగా తీసి ఈ విధంగా విత్తుకోవాలి.
వెల్లిపాయలు పాయలు పాయలుగా తీసి నాటినామమ్మ. ఇవి ఇవి ఈ విధంగా మొక్కలు రావడం జరిగింది. ఇది ఉల్లినారమ్మ, దుంప జాతికి సంబంధించిన ఉల్లిగడ్డ. ఈ నారను ఈ విధంగా నాటుకోవాలి. ఇది ఒక్కొక్కటే నాటుకోవాలమ్మ ఉల్లినారు. అన్న ఇప్పుడు ఉల్లినారు పెట్టాలన్నావు కదా, అది ఏ విధంగా నాటుకోవాలి? ఉల్లినారు ఫస్ట్ మొదలు బెడ్కు నీరు వదులుకోవాలమ్మా. నీరు పెట్టుకోవాలి. నీరు పెట్టుకున్న తర్వాత నారు నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది, నారు కూడా ఖరాబు కావడానికి వీలు లేదన్నట్టు. ఆ విధంగా నాటుకోవాలి ఉల్లినారు. ఇది నీరు పెట్టకుండా నాటినట్టయితే నడుములు విరిగిపోయి తొందరగా కోలుకోలేదమ్మా. అందుగురించే ముందు మనం నీరు వదులుకున్న తర్వాత ఉల్లినారు నాటడంతో తొందరగా కోలుకుంటుంది, మంచి ఎదుగుదల ఉంటుంది దాని లోపల. ఈ ఉల్లినారు వేసి నెల రోజులు అయిందమ్మా. అన్న ఈ 36-36 పద్ధతి వల్ల లాభాలేంటి, ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి? లాభాలు చాలా ఉన్నాయమ్మా. చిన్న కుటుంబానికి సరిపడే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇవన్నీ సంవత్సరం మొత్తం 36x36 పొలంలోనే లభిస్తాయి. రైతు కుటుంబ సభ్యులు తింటూ మిగిలినవి బయట అమ్ముకున్నట్లయితే వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు. ముందు జాగ్రత్త చర్యలు అన్నాం కదమ్మా. ముందు జాగ్రత్త చర్యలు అంటే మనం ఈ 36x36 మోడల్ చేసుకునే కంటే ముందే మనం ఘనజీవామృతాన్ని తయారు చేసి ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ మనం సేంద్రియ వ్యవసాయంతో ఎరువులతో పండించుకున్నట్టయితే పౌష్టికరమైన ఫలాలను ఈ కూరగాయలను మనకు లభిస్తాయి. ఈ విధంగా చేసుకున్నట్లయితే వచ్చే మెరుగైన కూరగాయలతో కుటుంబానికి మంచి ఆరోగ్యం, అదేవిధంగా మిగిలిన కూరగాయలు అమ్ముకున్నట్లయితే దానితో కొంత లాభం పొందే అవకాశం ఉందమ్మా. 36x36 విధానాన్ని తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.